राष्ट्र प्रभुत्व मरी अदे विधा मन जगत्याल गौरव शासन सभ्यु डाक्टर संजय कुमार गारी आध्वर्यन దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ మరియు జిల్లా చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలియజేయడానికి నిరంతరం రైతుల పక్షానే కూడా ఆత్మ చైర్మన్ రాజరెడ్డి గారు అందరికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ మొట్టమొదట ఆ తర్వాత ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం తర్వాత కార్యక్రమం మొదలైతుంది మొట్టమొదట సాంస్కృతిక సారది మిత్రుల ఒక పాట పాడవలసిన కోరుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధ అనేది మరి విజయోత్సవం సందర్భంగా సంబరాలు జరుగుతాలము కరుముతో తల్లడిల్లే ఆరుగాలము కరుముతో తల్లడిల్లే ఆరుగాలము అరగిరి ఏలనాటి గడ్డు కాలము రైతుకు ఇది కన్నుల పండుగ మన్నును నమ్మిన రైతుకు
రైతుకు ఇది కన్నుల పండుగ మన్నును నమ్మిన రైతుకు ఇది కన్నుల పండుగ ఓటి ఎకరాల మాగాని తెలగాన రైతే రాజయ్యే తోడే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో తేలంత సిరుము పండ మన చెరువులన్నీ ఎందుకంటే అంత్యకార్యాల అధ్యక్షుడైనా ముప్పై సంవత్సరాలు జీవన దగ్గర ఉన్నా నేను రైతులకే మాట్లాడినా రైతుల కొరకు పోరాటం చేసినా ఎందుకంటే నేను చూసిన ఒక్క చెరువు సరిగా ఉండకపోవు చెరువుల నీళ్ళు అంటుకపోవు ఇవాళ ముఖ్యమంత్రి ఆదేశాలతో మొత్తము గ్రామ గ్రామాన చెరువులను పొడగదీసి వాళ్ళకు నీళ్లు నింపి దేవుదేవన వర్షం వచ్చింది వర్షం రాకుండా కాళేశ్వర నీళ్లను నింపి ఎంతో అధ్యక్షుడు ఆ నీళ్లు నింపితే ఎంత అయితుందో రైతులకు తెలుసు నీళ్లు లేకపోతే ఎండగపోయింది మేము రైతుల దగ్గరికి పోతే వాళ్ళు మబ్బులే పోయి చెట్ల నీళ్ళు పెట్టుకుందామంటే లేకపోవు ఇప్పుడు పుష్కలక నీళ్లు ఆ నీళ్లతోని పశువులకు మేతకు పోయి పోయి ఆ నీళ్లు తాగచ్చు రజక సోళ్ళలో బట్టలు ఉతకచ్చు దాంతో మత్స్య కార్మికులు చేపలు పట్టచ్చు ఇవాళ కేసీఆర్ చేసింది ఎన్నో వర్గాలకు ఎంతో మంచి మేలు ఆ చెరువులు నింపుడు డ్యాములు కట్టుడు ప్రాజెక్టు కట్టుడు ఇంటింటికి మంచి నీరిచ్చుడు ముఖ్యంగా రైతు సోదరులకు ఆనాడు ఏడ్చుకుంటా ఇచ్చారు ఆ కాల ప్రభుత్వాల నేర్చుకో ముప్పై సంవత్సరాలు చేసినా నాకు బాధ ఉంది ఇదే తెలుగు టీఆర్ఎస్ ముందుగా కొడితే పంచుకుంటాని ఎందుకంటే వాళ్ళు 75 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే నేను జయించాల మార్కెట్ ఇవ్వాల పాప ఎడ్డాయం ఉండే చాట ఎట్టి చాటాకు పిచ్చి నిప్పియలేదే పెద్ద లీడర్లైనా 75 రూపాయలు ఇవ్వాలంటే మా అమ్మ చనిపోయింది మీ అందరికీ ఎరక మా అమ్మ చనిపోయిన 75 రూపాయలు ఈవే తీసి ఆమెకి పిచ్చిన ఇవాళ కేసీఆర్ మొత్తం మహిళలకు ముసలోళ్ళకు పెద్దోళ్ళకు అందరికీ 60 సంవత్సరాలందరికీ 200 రూపాయలు బ్యాంకులు ఎక్కిస్తుండు ఎందుకంటే ఆ 75 రూపాయలు సగం అటు వెళ్ళే సగం ఇటు వచ్చినాయి నేను చెప్పుకున్నది అది చిక్కే ఏలు బూతలు పెట్టుడు పచ్చిరోడు సగం తీసుకొని పీకుడు ఇవాళ అట్లా కాకుండా ముస్లింలకు వాళ్ళకు వీళ్ళకు సాధా కాకుండా మీ సేవల డబ్బులు ఇస్తురు వికలాంగులకు నాకే మొన్న యాక్సిడెంట్ అయితే 3,000 కేసీఆర్ నాకు ఇచ్చిండు నా పిల్లలకు 2,000 అంటే 5,000 రూపాయలు ఒక్క చిక్కుల బూయకే వస్తున్నాయంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది కత్తున్నాయి చెప్పుని నేనే ఉదాహరణ నా యాక్సిడెంట్ అయితే చేతిరిది కాలిరిగింది నేను ఉత్తర తీసుకుంటలేను ఆయన గుర్తించి ఇవాళ ఇచ్చిందంటే సామాన్యులకు 2,000 రూపాయలు ఇవాళ కన్న కొడుకు భూములు వచ్చిచ్చి బిల్డింగ్లు ఇచ్చి అన్ని ఇస్తే ఓడు కనీసం మందులు పెట్టుకున్నోళ్ళు లేడు అరుచుకున్నోళ్ళు లేడు ఇవాళ కేసీఆర్ పెద్ద కొడుకు తీరు ముసలికి 2,000 వికలాంగులకు 3,000 ఇవి ఇస్తుండే కళ్ళు కనబడతలేవా బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు ఇతర పార్టీలకు ఇంత మంచిగా చేస్తే కేసీఆర్ ఎప్పుడు పొరగొట్టాలి ఎప్పుడు లొల్లు చేయాలి ఎప్పుడు అజ్జేయాలి అరే బాబు ప్రజల దాంట్లో పబ్లిక్ ఏదవసరం అజ్జయ్ ఇవాళ రైతుకు రైతు బంధిత్తుడు ఏ రాష్ట్రంలో ఉన్నదో సూచురి మీ బీజేపీ పరిపాలన మీ కాంగ్రెస్ పరిపా రాష్ట్రాల్లో ఉంటా సూచుంది నేను మొత్తం రాజకీయంగా బతుంటా ఇక్కడ 10,000 రూపాయలు రైతుకు పెట్టుబడికి ఇస్తుండు అంతకుముందు మా దగ్గరికే రైతులు వస్తారు తాటిపల్లి రైతులు వీళ్ళు మొత్తం నాకు అత్తరు 5,000 భూమన్న అత్తిదారు 10,000 అని నా దగ్గరికి అప్పు కత్తురు నేను మిత్తేసుకొని ఇస్తు నేనే మా అత్తిదారుల అంతా మిత్తేసుకొని ఇస్తు ఇలా రైతు మిత్తి లేకుండా 10,000 రూపాయలు నిన్నాక మొన్న పడ్డ ఇవాళకి 50 కోట్ల రూపాయలు వాడుకు ఈ సంబరాలు చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిండు 5,000 500 సుఖ పాపం అత్తురు ఇవాళ రైతు రుణాలు ఇస్తుండు రైతు బంధు ఇస్తుడు అరే బాబు ఒక రైతు చచ్చిపోతే ఎప్పుడైనా ఇచ్చిరా అంతకుముందు ప్రభుత్వాల ఒకనాడు అంటే 20-30 సంవత్సరాల క్రితం మనం పోతే ఆనాడు రైతు ఆయుటి ఉంటే లాగోడి కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకుని వచ్చి వ్యవసాయం చేసి
పంట వచ్చిన తర్వాత మళ్ళా వడ్డీ వ్యాపారులకే పంట ఇచ్చి పుట్టకు పట్టకు బతుకుడే రైతు పరిస్థితి కష్టంగా ఉండే మన సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు గారు జిల్లా రైతు బంధు సభ్యులు రమణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక రైతుగా రైతుల గురించి ఆలోచించేటటువంటి ఒక నాయకునిగా మొట్టమొదట రైతులను రైతులకు లాగోడిచ్చి రైతుల పంట పెట్టుబడి అంటే వాళ్ళు పండించేటటువంటి పంట కోయే పెట్టుబడి ఖర్చును ఇచ్చేటటువంటి ఆలోచన చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కళ్ళలో ఆనందం చూడాలి ఈ దేశంలో తెలంగాణ రైతు గర్వంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు ద్వారా ప్రతి ఎకరానికి 5000 రూపాయలు ప్రతి పంటకు సహాయం చేసేటటువంటి నిర్ణయం అది సాహసవంతమైన నిర్ణయం ఈ రైతులకు సహాయం చేయాలని ఏ ప్రతిపక్ష పార్టీ అడగలే ఏ రైతు సంఘం అడగలే ఎవరు అడగలే కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక రైతుగా మన గురించి ఆలోచించే వ్యక్తిగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు మరి మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రైతుల ఖాతాల లోపల రైతు బంధు ఇచ్చిన సందర్భంగా ఆ సంబరాల్లో భాగంగా ఈనాడు మనం ఇక్కడ మార్కెట్ కమిటీలో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మిత్రులారా కేవలం రైతు బంధే కాదు ఈనాడు రైతుకు 24 గంటల కరెంటు అది ఉచిత కరెంటు దేశంలో ఎక్కడా లేదు అదే విధంగా ఉచితంగా సాగునీరు దేశంలో ఎక్కడా లేదు నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 సంవత్సరాల కింద దాకున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏముండే ఎకరానికి 400 500 నీళ్ళిస్తే ఎస్ఆర్ఎస్పి నీళ్ళిస్తే మరి తైసీల్ అని చెప్పి వసూలు చేసి రైతుల యొక్క దర్వాజలు వీకినటువంటి పరిస్థితి కూడా చూసినాం అంటే వాళ్ళని విమర్శ చేయాలని కాదు కానీ మార్పును మీరు గమనించాలి మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా రైతులతో ముచ్చటించాలి మనం కేసీఆర్ గారు చెప్పినట్లు కేసీఆర్ గారు చెప్పినటువంటి పథకాలను మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి అక్కడక్కడ విమర్శ చేస్తున్నారు కేసీఆర్ గారు వరి ధాన్యం పెట్టకపోన్నాడు మరి ఆయన పామ్ హౌస్లు మాత్రం 100 ఎకరాలు పెట్టిండు అని నేను ఇలా సూటిగా ప్రశ్నిస్తున్నా కేసీఆర్ గారు ఎక్కడ కూడా మీరు వరు సాగు చేయకవనలే ఆయన చెప్పింది ఏంది బాధ్యత గల ఒక ముఖ్యమంత్రిగా మరి ఏ పంట వండితే మార్కెటింగ్ సౌకర్యం ఉంటుంది పంటకు ధర వస్తుందనే చెప్పాలన్న ఆలోచన చేసే ఒక ముఖ్యమంత్రిగా ఈనాడు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వేసంగి వరి ధాన్యాన్ని తీసుకొని కొనమని చెప్పిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి వేరే గత్యంతరం లేక రైతులకు ఒక సూచన చేయడం జరిగింది మరి వరి వేస్తే కేంద్ర ప్రభుత్వం మన బియ్యాన్ని తీసుకోవద్దు అంటుంది దయచేసి మీరు మరి ఆలోచన చేయండి వరి పెట్టకండి అని చెప్పిండు వరి పెడితే మరి మార్కెటింగ్ సౌకర్యం ఉండదు మీరు ఎక్కడైనా మిల్లర్లకు అమ్ముకోవాలన్నా లేకుంటే ఏదన్నా సీడు కంపెనీలకు అమ్ముకోవాలన్నా పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు మీరు ఏది పెట్టుకున్నా వరి పెట్టుకున్నా కానీ మీకు రైతు బంధు ఇస్తాం కరెంట్ ఇస్తాం నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అంటే మన ప్రతిపక్ష పార్టీలు కొంతమంది రైతు నాయకులు అంటే వేరే పార్టీలకు అనుబంధంగా ఉండేటువంటి కొన్ని శక్తులు కేసీఆర్ గారిని బదనాం చేయడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఆ కుట్రను ఒక చైతన్యవంతమైన ఒక రైతులుగా మనందరం కూడా ఆ కుట్రలను ఛేదించాలి కేసీఆర్ చేసే మంచి కార్యక్రమాలను మనం ప్రజల్లోకి రైతులలోకి తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇప్పుడు సాంస్కృతిక సారథి మిత్రులతో ఒక పాట తర్వాత రైతు ఎక్కడ కూడా అప్పులోళ్ళ దగ్గరికి పోవద్దు ఇంతకుముందు భువన్ చెప్పినట్టు అర్థదారుల దగ్గరికి అయినా ఎక్కడికైనా అప్పు కోసం పోకుండా పెట్టుబడి సాయంగా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో పంట వేసే ముందే పెట్టుబడి సాయంగా ఎకరానికి 5000 చొప్పున సంవత్సరానికి 10000 చొప్పున సాయం అందిస్తారు ఇట్లాంటి దాన్ని ఎప్పుడు కూడా అంతకుముందు పాలించినటువంటి పాలకులు అది తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వారు ఎవరు కూడా ఏనాడు కూడా వారి మదిలోకి రాని ఆలోచనను మన ముఖ్యమంత్రి గారు చేసి మా రైతు బాగుంటేనే మా రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో వారికి రైతు బంధు సాయం అందిస్తూ
ఇవే కాకుండా అన్ని రకాలుగా అటు నీరు విషయంలో కానీ కరెంట్ విషయంలో కానీ ఆ తర్వాత పంట పండిన తర్వాత కొనుగోళ్ల విషయంలో కానీ ఎక్కడ పెద్ద ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ రైతును ఆర్థికంగా ఇంకా ఉన్నతంగా ముందుకు వెళ్ళాలని చెప్పి దృఢ సంకల్పంతోటి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు కానీ ఎన్నడూ రైతు గురించి ఆలోచన చేయని గత ప్రభుత్వ నాయకులు ఈ రోజు వారు రైతును కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రకటనలు చేస్తూ రైతుకు భవిష్యత్తు మీద కూడా భయం పుట్టే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది అటు బీజేపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రైతును ఇంకా ఆర్థికంగా ఎంతో ముందేస్తూ రైతు ఆదాయాన్ని రెప్పుండి రెట్టింపు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి రోజు అధికారంలో ఉన్నది కానీ వారు ఆదాయాన్ని రెట్టింపు చేసుడేమో గానీ ఉన్న ఆర్థికంగా ఉన్న వనరులను కూడా పూర్తిగా దెబ్బతీసే విధంగా ఈ రోజు తెలంగాణలో పండించిన వరి ధాన్యం పండిన తర్వాత మరాడించే బియ్యాన్ని కూడా కొనుగోలు చేయక రైతుని ఇబ్బంది పాలు చేస్తుంది దానిలో అనుగుణంగా దానికి అనుగుణంగా అటు అశ్వరావు పెట్టే దగ్గరికి మన నియోజకవర్గంలో రైతు హార్టికల్చర్ అగ్రికల్చర్ అధికారులను అక్కడికి పంపించి అక్కడ రైతు సాగు చేస్తున్న విధానం ఏంటి ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది దానివల్ల రైతుకు అంత రైతు ఆదాయం రెట్టింపు చేస్తానన్న ఆలోచనతోటి కొన్ని చట్టాలను తీసుకొచ్చింది చట్టాలను తీసుకొచ్చి పార్లమెంటులో ఎన్నో ప్రతిపక్ష పార్టీలు మన కేసీఆర్ గారు అంటే ఇట్లాంటి కొంతమంది వ్యతిరేకించినా గానీ మొండిగా ముందుకెళ్లి ఆ చట్టాలను పాస్ చేసుకున్నారు కేంద్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ ఒక కొజ్జా వాలే దాని వల్ల చేతగాక చీమ చచ్చి పక్కకుంటే చివరికి రైతే ఉద్యమాన్ని తీసుకెళ్లి రైతు ఢిల్లీని దిగ్బంధనం చేసి ఒక సంవత్సరం కాలం ఎండ వాన చేయనకుండా ఢిల్లీని దిగ్బంధనం చేసి ఆ చట్టాలను రద్దు చేపించుకున్న ఘనత రైతుది మాత్రమే దీనిలో ఎక్కడ కూడా ఈ ప్రతిపక్ష పార్టీల కాంగ్రెస్ పార్టీది మాత్రం లేదు మన దగ్గర కూడా అవి రద్దు చేయాలి రైతుకు అన్యాయం జరుగుతుందని మన జగిత్యాల కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నారు మన కేసీఆర్ గారి సూచన మేరకు అంటే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పటికప్పటికి ఎండగడుతూ పడిపోయిన భూములకు మన సంజయ్ సార్ గారు అక్కడి భూములను వెళ్ళి పరిశీలించి ఎందుకు ఆ నీళ్ళు వెళ్తలేవు అని చెప్పి కాలువలను తను అక్కడ నిలబడి సాపి ఏపించి చివరి భూములకు కూడా నీళ్ళు అందించాడు ఒక్కటి ఆలోచించుకోవాలి మరి ఈ రోజు మరి రోడ్డు మీదకి వచ్చి రైతుల మీద ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి మరి గతంలో నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి కేంద్రంలో ఇప్పుడు నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఇంకా ఆ నాయకులందరూ కానివ్వండి ఒక్కటి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాకముందు ఎక్కడ రైతు బంధు ఉంది ఎక్కడ రైతు బీమా ఉంది మరి గతంలో తెలంగాణ తల్లి నేల బీడు పారిపోయి కన్నీరు కారుస్తూ ఉండేది మన రైతులు అన్నపూర్ణలు రక్త కన్నీరు కారుస్తూ ఆత్మహత్యలకే పరిమితమైన రోజులు అవి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును రాజు చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతోని మన ముఖ్యమంత్రి గారు మరి అన్ని విధాలుగా కూడా రైతుకు కావాల్సిన అన్ని విధాలుగా ఇటు వనరులు కానివ్వండి నీ మిషన్ కాకతీయను ప్రారంభించి చెరువుని తూము తూముని కూడా నింపుతూ మరి నీ జల వనరులు సమకూర్చారు 24 గంటల ఉచిత కరెంటు మరి ఎరువుల సబ్సిడీ అదే విధంగా రైతు రాజుగా ఉండాలి ఎక్కడ చేయి చాచకూడదు అనే ఉద్దేశంతోని రైతు బంధు సహాయం అందిస్తున్నారు మరి ఏదేని కారణాల వల్ల రైతు మరణిస్తే రైతు బీమా అందిస్తున్నారు మరి మన జగిత్యాల అర్బన్ మండలంలోనే చూసుకుంటున్నట్టయితే 2018లో రైతులు 3,300 మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతుండేవారు కానీ ఇప్పుడు 2021 యాసంకి వచ్చేసరికి 4,700 మంది రైతులు మన వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నారు అంటే గత కొద్ది పేపర్లలో వాట్సాప్లలో మనం చూస్తూ ఉంటాం యువకులు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా వదిలిపెట్టుకొని వ్యవసాయం చేయడానికి వచ్చారు వ్యవసాయం మీద మాకు ఇంట్రెస్ట్ ఉందని వచ్చారు మీరు చూస్తూ ఉంటారు అంటే దీనికి కారణం వనరులు పెరిగాయి ఇటు సాయం కూడా వస్తుంది అంటే ఇంత వైభవం మన రైతులకు ఉన్న ఇంత వైభవం మన వ్యవసాయంకు ఉన్న ఇంత వైభవం ఇప్పుడు ఒక పండగలా మనం జరుపుకుంటున్నాం గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేక ముందు ఉందా అని ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను గత నాయకుల్ని
రైతు బంధు ఇచ్చారా, రైతు బీమా ఇచ్చారా, మరి ఇప్పుడొచ్చి మేమేదో రైతుల పక్షాన ఉన్నామని మాట్లాడుతున్నారు. మీకు అంతా ఉన్నప్పుడు అప్పుడు ఇవ్వాల్సింది రైతు బంధు, అప్పుడు ఇవ్వాల్సింది రైతు బీమా, మరి అప్పుడు చెరువులు నింపాల్సింది. మరి మన జగిత్యాల నియోజకవర్గంలో చూస్తున్నట్టయితే సంజయన గారు కానివ్వండి, మన జెడ్పీ చైర్పర్సన్ గారు కానీ, దామోదరరావు గారు కానీ, ప్రతి ఊరు ఊరు కూడా తిరుగుతూ తూములన్నీ నింపుతున్నారు. మరి చెరువులు మన జగిత్యాల పట్టణంకే చూస్తున్నట్టయితే నాలుగు దిక్కుల నాలుగు చెరువులు ఉంటాయి. చింతకుంట, మోతే, కళ్ళపల్లి, ముప్పాల చెరువులు మంచి జల కళను సంతరించుకుని ఉన్నాయి. మొన్నటికి మొన్న కండ్లపల్లి చెరువు కట్ట దగ్గర ఒక తూము పక్కన మేము మంచి కల్వర్టు కట్టాము. మరి దాని త్రూ వెళ్ళే నీరు ఒక 500 ఎకరాలకి నీరు అందిస్తుంది. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా మన జగిత్యాల అర్బన్ మండలంకి ఈ 2018, 2019, 2020, 2021 సంవత్సరాలు కలిపి రైతు బంధు కింద 17 కోట్ల రూపాయలు అందించారు. మరి అదేవిధంగా మరి రైతు బీమా ఏదేమి కారణాల వల్ల 160 మంది రైతులు మరణిస్తే 8 కోట్లు వాళ్ళ అకౌంట్లలో కూడా జమ అయి ఉన్నాయి. మరి ఇలా ఇది మన ఒక జగిత్యాల అర్బన్ మండలానికి సంబంధించింది, అది మన జగిత్యాల జిల్లా. మరి రాష్ట్రం మొత్తం ఎంత అయి ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి కూడా రైతును దృష్టిలో పెట్టుకొని రైతుకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ఇక్కడ ఉన్నటువంటి సంజయ అన్న గారు, మన నాయకులందరూ కానివ్వండి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి మన ఈ రైతు బంధు సంబరాలు అనేవి కూడా ఒక పండగలాగా, ఒక రైతు సంబరాల్లాగా కూడా మనం జరుపుకొని అత్యంత వైభవంగా జరుపుకొని వాళ్ళ ప్రతిపక్ష నాయకుల గుండెలు అదిరేలా చేయాలి. మరి ఈసారి కూడా మనందరం కలిసి దీనికోసం ఈ 10 రోజులు కూడా, మరి 10 వరకు ఉన్నాయి సంబరాలు, ఈ 10 వరకు కూడా మనందరము కూడా ప్రతి ఊరు ఊర వాడవాడ కూడా రైతులందరి సమన్వయంతో సహకారంతో ముందుకెళ్ళి మన పండగని మనం అత్యంత ఘనంగా ఈ రైతు బంధు సంబరాల్ని మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతగా మనం అందించుకోవాలి, ఒక బహుమతిగా కూడా మనం అందించుకోవాలని. ఈరోజు ఈ రైతు బంధు సంబరాలు జరుపుకుంటున్నాం మనం అందాము కూడా. ఈరోజు ఈ సంబరాలు మన యావత్ తెలంగాణ అంతా కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఈ సంబరాలు మనకంటే ఎక్కువ రైతులు నిజంగా కూడా ఈరోజు సంతోషపడి వాళ్ళు వ్యక్తపరుస్తున్న ఈ సంబరాలు ఇవన్నీ కూడా నేను గత లాస్ట్ 2 రోజులుగా చూస్తున్న పేపర్లలో ఎక్కడ చూసినా కూడా ఇదే న్యూస్గా ఒక ఆర్టికల్గా వస్తూనే ఉన్నాయి. ఎక్కడన్నా పొలాలలో చూసినా ఎక్కడ చూసినా కూడా వాళ్ళు సంతోషం ఆపుకోలేక పొలాలలో ఈ గ్రీన్ అవి మొత్తం పెట్టి కేసీఆర్ జిందాబాద్ అనో, జేటీఆర్ఎస్ అనో, లేకపోతే కేసీఆర్ వర్ధిల్లాలనో, లేకపోతే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు అందరూ రైతులు వాళ్ళ సొంతంగా వాళ్ళిచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఇంతటి సంతోషాన్ని మనం పాల్పంచుకోవడం కూడా నాకు కూడా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడే నాకు అధికారికంగా వాళ్ళు ఇచ్చిన ఈ లిస్టు ప్రకారంగా వీళ్ళు చూస్తే మాత్రం రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా రైతు బీమాలో దగ్గర దగ్గర జగిత్యాల కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్టయితే 50,000 మందికి రైతు బీమా ఉంది. అంటే మన పాపులేషన్ 2 లక్షల మంది, 2 లక్షల చిల్లర పాపులేషన్లో 50,000 మంది అంటే ఒక 25% రైతులందరికీ కూడా మన కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నారు. మరి దగ్గర దగ్గరగా ఒక 300 కోట్ల రూపాయల రైతు బంధు కార్యక్రమంలో రైతు అందరికీ కూడా 300 కోట్ల రూపాయలు పడ్డాయి. అంటే ఎంత సంతోషకరమైన విషయం అంటే నిజంగా కూడా ఒక రైతు అయితేనే ఇట్లాంటి ఆలోచనలు చేయగలుగుతారు తప్ప వేరొకరికి ఆలోచన రాలేదు. ఇంతకుముందు వక్తలందరూ చాలా సందర్భాలలో చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, బీజేపీ వాళ్ళు ఏం చేసారు అని చెప్పేసి. నిజంగా కూడా మరి వాళ్ళందరికీ ధీటుగా భిన్నంగా ఈరోజు మన కేసీఆర్ గారు మనందరికీ కూడా ఈ రైతు బంధు పథకం కింద మనందరికీ కూడా 200 కోట్ల రూపాయలు ఇవ్వడం నిజంగా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఇంకొక విషయం ఇక్కడ అందరికీ చెప్పుకోవాలి, మనందరం కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గ్రీన్ రెవల్యూషన్ అనేది నిజంగా కూడా వచ్చింది. అంతకుముందు మనం ఏదైతే ఆంధ్రాని చూపించే వాళ్ళము, పంజాబ్ని చూపించే వాళ్ళము, ఎక్కడైతే రైతులు ఎక్కున్నారనో అక్కడ పంటలు ఎక్కున్నాయనో, కానీ మనము మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలతో ఈ రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత గత 7 సంవత్సరాలలో మనం వాళ్ళందరినీ ధీటుగా తట్టుకొని వాళ్ళందరినీ తట్టుకొని మనం ప్రథమ స్థానంలో మనం అందరం కూడా రైతు తెలంగాణ రైతులు ముందట్లో ఉన్నారు. మరి ఇది ఊరికే రాలేదు, ఈ గ్రీన్ రెవల్యూషన్ ఊరికేనే రాలేదు, దీని వెనుక ఎంతో కష్టం. రైతులందరి సమక్షంలో
कार्यक्रम जरूक चाला सतोषम कार्यक्रम की विचे पेदू अदे विधा जैत्याल निजकवर्ग व्याप्त निज्ञा रैत कल्लो आनंद चूड़े रईत शासन सभ्युक मन संजय गारूजकवर्ग रही पक्षा कृतज्ञता एंकंटे इलावेला रैत कोसम आहार निशा श्रमित नायक संजय गारी नमस्कार अदे विधा कार्यक्रम सभा अध्यक्ष निर्वा जनवरी पद ना की याबाई वेल को रईतन्नल खाता पड़ता है देश में का प्रपंच अरदान गोप लिखे बंगार अक्षर तो लिखा बड़ा आवश्यकता इतना अद राष्ट्रम केसीआर गारे इतना रईत बंधु पथकमी एन अक्षर तो रासा सरपो एंकंटे रईत कल्लो आनंद चूड़े गौरव मुख्यमंत्री गारु पदना संवसरा साधे उद्यम नड़पी नील कोसम मुख्य राष्ट्र नील कोसम मोदल उद्यमा ने तेलंगाना रैतन पूर्ति रूपमापाल कंकण कट्क मन मुख्यमंत्री गारु निजंगा जैत्याल जिल्ला चूसते अंत मुझे 90,000 एकरा उ इपड़ 292,000 एकरा सागे दाखिल कारण तेलंगाना साधन मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारे गर्वकु इंका चूसक गतम चुनाव कुटम व्यवसाय रंग नाबी चुनाव करंट मोटर पेटे अर्धरात्रि करंट वस्त दुपट पड़कटे प्राणाल प्रमादम प्राणा पनंगे आड़ मोटर पेको पा पुर उड़द इंट वाली वदलपेटिपो परस्थि समैक्यांध्र पालन उड़े का 24 గంటల కరెంటు ఇంటికొచ్చి ఫ్యాన్ వేసుకొని పడుకుంటే ఆడ మన పొలం పండి పచ్చగా ఈ రోజు మన ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి ఇది తెలంగాణ సాధించిన ఘనత అదే విధంగా ఇప్పుడు రైతు బీమా పథకం రైతు బీమా అంటే వ్యాపారాన్ని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకున్న రైతు ఏ కారణంగా చనిపోయినా కూడా వారికి ఈ బీమా పాలసీ అందించాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు చనిపోయిన 5 రోజుల లోపల 5 లక్షలు తీసుకొస్తున్నారు మన జైత్యాల నియోజకవర్గంలో అయితే ఆయొక్క డబ్బులు చెల్లిస్తేనే మీ ఖాతాల్లో అవి జమ అవుతున్నాయి అదే విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నప్పుడు అవి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తారు అనుకోవచ్చు కానీ ఆ కరెంట్ యొక్క వ్యయాన్ని తెలంగాణ రాష్ట్రం భరిస్తుంది 10,000 దాదాపు 10,000 కోట్ల డబ్బులు కరెంట్ కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నడుస్తుంది ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు ఎవరి కోసం చేస్తుందంటే మన కోసం మనందరి కోసం ఎందుకంటే వ్యాపారం బాగుంటే కూలీలు బాగుంటారు వ్యాపారం బాగుంటే ఈ రోజు వర్తక వ్యాపారాలు బాగుంటాయి అతిపెద్ద ఉపాధి రంగం ఏదైనా ఉందంటే అది వ్యాపార రంగం మాత్రమే ఈ రోజు అన్నదాత చల్లగుంటే దేశం బాగుంటది కానీ ఈ రోజు అన్నదాత చల్లగుండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్నదాత కడుపుల్లో విషం పెట్టి వాళ్ళ మీద కార్లు ఎక్కిచ్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మన జైత్యాల జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా గమనించుకోవాలి ఎందుకంటే నల్ల చట్టాలు తీసుకొచ్చిరు వద్దనాయనా అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసి చేస్తా ఉంటే ఢిల్లీని చుట్టుముట్టిస్తా ఉంటే అక్కడ ఉన్న కేంద్ర మంత్రి కొడుకు వాళ్ళందరూ కలిసి రైతులపై కార్లు ఎక్కించుకొని పోతున్నారు అంటే ఎక్కడైనా అమ్ముకో అంటే విత్తనాన్ని ఎక్కడ అమ్ముకుంటాం మా పరిస్థితి ఏంది అని చెప్పేసి రైతులు గోసపడతా ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడ నన్ను అమ్ముకో మాకు సంబంధం లేదు కార్పొరేట్ సంస్థలకు ఈరోజు కమ్ముకొస్తున్నాయి అంటే బీజేపీ ప్రభుత్వమే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చైనా కూడా రైతుల పక్షాన ఉండి ఈరోజు వడ్లు కొని కేంద్రానికి అప్పజెప్పే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా బియ్యం కొనే ఆయొక్క బాధ్యత కేంద్రానికి ఉంటది
ఈ బీజేపీ ప్రభుత్వమే ఉండలేదు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ఎఫ్సిఐ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎంఎస్పి నిర్ణయించాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ధర నిర్ణయించాల్సింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అంతా కూడా రైతులు గ్రహించుకోవాలి. ముఖ్యమంత్రి గారు వరి వేయద్దు అంటున్నారంటే ఊరికే అంటలేరు, ఎందుకంటే 24 గంటల కరెంట్ ఇచ్చి ఇన్ని వనరులు కల్పించి మీ అందరి కళ్ళల్లో ఆనందం చూసిన మన రైతన్న రైతు బాంధవుడు కేసీఆర్ గారు ఎందుకు వద్దు అంటున్నారంటే మీరు నష్టపోవద్దు, వేస్తే వాళ్ళు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వడ్లు బియ్యం మనం వడ్లు ఉన్నా వాళ్ళు బియ్యం కొనాలని చెప్తున్నారు. కాబట్టి వేయొద్దు, మీరు పంట మార్పిడి చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని చెప్పేసి, మీరు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి గారి కళ అని చెప్పేసి ఈనాడు రైతన్నలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ఉప్పాల చెరువు ఉంది, అక్కడికి కూడా అక్కడి నుంచి దానికి లింక్ కెనాల్గా అటు గుట్రాజుపల్లి మీదుగా అక్కడి వరకు కూడా నీళ్ళు అందించాలని చెప్పేసి ఒక వినూత్నమైన ఒక శాస్త్రీయపరంగా ఒక ఆలోచన చేశారు. అక్కడ రాంపూర్ పంప్ హౌస్ నుంచి ఒక తూమ్ పెట్టి అంతర్గాం రైతులకు ఇటు తిప్పనపేట రైతులు అందరికి కూడా వారు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులకున్న చిత్తశుద్ధి వాళ్ళకు లేరు. ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఉన్న నాయకులు ఏం చేస్తారంటే బడ్లు కొంటలేరు అని చెప్పేసి ధర్నాలు వేసుడు, ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తారని ఇంకో నాయకుడు మాట్లాడతాడు. ఇంకో కొంతమంది అయితేనేమో కాళేశ్వరం కట్టుకోరు వాళ్ళ సొంత లాభం కంటారు. ఈరోజు 46,000 చెరువులు బాగేసారు మిషన్ కాకతీయ పథకం తీసుకొచ్చి. ఎక్కడ చూసినా కూడా చెరువులు కుంటలన్నీ కూడా జలకలతో సంతరించుకున్నాయి. అదే మరి మీరున్నప్పుడు మొక్కుబడిగా ప్రారంభించిన ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అవి ఎందుకు స్టార్ట్ చేయలేకపోయినరు? అప్పుడే మీరు ప్రాజెక్టులు కట్టుంటే ఇదంతా వ్యయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేదా? ఇంకేదన్నా కొత్తగా ఆలోచించేవారు? ఏదైనా ఆలోచించాలన్నా ప్రజల పక్షాన నిలవాలన్నా ప్రజల కష్టాలను తొలగించాలన్నా కూడా ఇటువంటి ఆలోచనలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక తండ్రికి మాత్రమే వస్తాయి. అటువంటి తండ్రి కేసీఆర్ గారు అని చెప్పేసి తెలంగాణ రైతులు ఎవ్వరు కూడా జైత్యాల నిధులు మరవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఈ రైతు బంధు ఉత్సవాలన్నీ కూడా ఊరూరా ఘనంగా జరగాలి. ఎందుకంటే ఇది రైతుల కోసం చేస్తున్న పథకం కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా సంబరంగా ఉంటే ఇంకా కూడా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉంటే మన జైత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు ఇటువంటి నాయకులు ఉంటే తప్పకుండా మీ అందరూ కూడా సంతోషంగా ఉంటాం, మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి. మీ ఆశీర్వాదం మాకు కావాలి, మీరు బాగుండాలి అంటే మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలంటే ఇటువంటి పథకాలు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వస్తూనే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా రైతులు మంచి చేసే ప్రభుత్వం ఏది, చెడు చేసే ప్రభుత్వం ఏది, కడుపు మీద కొట్టే ప్రభుత్వం ఏదో గుర్తించుకోవాలని చెప్పేసి మన రైతన్నలందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించినందుకు పెద్దలు దామోదరరావు గారికి, మా సంజయ అన్న గారికి, వేదికపై ఉన్న నాయకులందరికీ కూడా, వేదిక ముందున్న రైతన్నలకు ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ. రైతు బంధు సంబరాల సందర్భంలో జగిత్యాల మార్కెట్ చైర్మన్ గారు, సభాధ్యక్షులు దామోదరరావు గారి నేతృత్వంలో ఈ మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసిన గౌరవ ముఖ్య అతిథి సోదరిమణి వసంత గారికి ఘటన ప్రధాన మొట్టమొదటగా మా రైతన్నలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, ఇది మామూలు విషయం కాదు, మామూలు సందర్భం కాదు. 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతన్నల ఖాతాలలో జమ అవడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంతకుముందే ఆడితేదారైన భూమన్న చెప్పినట్టు ఒక్కొక్కసారి పంట వేయాలంటే రైతన్న ముందుగాల సీటు దగ్గరకు పోయి లేదా బ్యాంకు చుట్టూ తిరిగి అటెనుక పంటలు వేసుకున్న రోజులు మొదటికెళ్ళి చూస్తాం. ఫర్టిలైజర్ షాప్లో పోతే మనం ఉద్రపెట్టుడే, ట్రాక్టర్ తెచ్చుకుంటే ట్రాక్టర్ కిరాయకు ఉద్రపెట్టుడే, లేదా ఇంకేదైనా కొద్దిగా ఎరువు తెచ్చుకుందామంటే దానికి ఉద్రపెట్టుడే. ఆ ఉద్దర పెట్టినా నమ్మేటోళ్ళు లేకుండా ఆ కాలంలో ఇవాళ ఎట్లయితే కళ్యాణ లక్ష్మి వస్తుందని చెప్పి ఎంత గరీబ్ గారికైనా ఏ పిల్లలు లెక్క చేసుకున్నట్టు ఇవాళ రైతు పోతే
ఏడుగులైనా కానీ ఇంత ఫర్టిలైజరు లేదా ట్రాక్టర్లో ఇంకా తర్వాత మళ్ళీ పండించిన పంట కోసేనాడు హార్వెస్టర్ వాళ్ళు రావడం జరుగుతాం. అంటే అంతటి భరోసా మన ముఖ్యమంత్రి గారు కల్పించింది. మరి భరోసా అంటే మామూలు భరోసానా? అప్పుడప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం, కానీ ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఎన్నైనా మాట్లాడండి, ప్రతిపక్ష నాయకులు ఎన్నైనా మాట్లాడండి, ప్రపంచం మెచ్చింది ముందుగాల, ప్రపంచ ఆహార సంస్థ మెచ్చింది ముందుగాల. అసలు ఎక్కడా లేదు ప్రపంచంలో ఇటువంటి ఆలోచన అని చెప్పి మన వ్యవసాయ కమిషనర్, ఆనాటి వ్యవసాయ కమిషనర్, నేడు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మన పార్సారథి గారు వెళ్తే అక్కడ ఈ విషయంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత దీన్ని గుర్తించి స్వయాన ఇదే ప్రధానమంత్రి గారు బీజేపీ ప్రభుత్వం అరే తెలంగాణలో మొదలుపెట్టిన ఇక దేశమంతా అడుగుతారు, అడగకముందే ఏదో చేయాలని చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి ఏదో ఇంత మనం కదా పాలన ఇంత చక్ర ఊసి ఇచ్చినట్టు 6000 రూపాయలు పంటకు తాది 2000 ఇస్తా ఉన్నారు. కానీ మన ప్రభుత్వం ఇవాళ 50 లక్షల మంది రైతుల నుంచి మొదలుపెట్టి 7వ విడత కచ్చేసరికి 63 లక్షల మంది రైతులకు 6000 కోట్లు ఒక్కొక్క విడత నుంచి స్టార్ట్ చేసి అలా 7300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఎటువంటి సందర్భం ఆలోచన ఏమి 50 కోట్ల రూపాయలు రావడం అనేది? అసలు ఏ నాడన్నా ఏ రైతన్నా ఆలోచన చేసిండా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నాడు ప్రతి వాళ్ళం అనుకున్నాం ఇది అయ్యేదా పోయేదా అని చాలామంది మాట్లాడారు. మా చెవులలో పడుతుంటే మరి ప్రపంచంలోనే మన తెలంగాణ భారతదేశంలోనే చిన్న రాష్ట్రాలలో మనది ఒకటి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టిండు మన సార్. కానీ అది ఊహించని విధంగా 3 ఏళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఏర్పడ్డది. ఇవాళ 40 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇవాళ మాట్లాడే నాయకులు ఎవరు లేరు. అప్పుడు రాజకీయాల్లో నెహ్రూ గారి కాలంలో మొదలు పెడితే 9 లక్షల ఎకరాలకు ఇవ్వడానికి తలకా కింది కాలు మీదకి వేసుకున్నారు. కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 20 లక్షల ఎకరాల పైన నీరు ఇచ్చారు. ఆ ఎస్ఆర్ఎస్పై ఆయకట్టు నీళ్లు ఓనాడు వస్తే ఓనాడు రాకపోవు. ఇవాళ పూర్తి స్థాయిలో దాన్ని స్థిరీకరించుకున్నాం. ఎస్ఆర్ఎస్పి కాలువ ఉండదు అంటే చిట్ట చివరి ఎకరానికైనా ఇక నీళ్ళు వస్తాయనే భరోసా రైతన్నలు కల్పించింది మన కేసీఆర్ గారు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఇక్కడ మాట్లాడుతుంటారు, ఇక కలెక్టర్ ఆఫీస్ కూడా నా ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర ఉంది కాబట్టి తాపుకోసారి ఇక ప్రతి ఒక్కళ్ళు వేరే వేరే పార్టీల కండు వేసుకోవాలి. ఎలక్షన్ అప్పుడు తిరుగుతారు, ఇక ఎలక్షన్ అయ్యాక మాత్రం ఒక పచ్చకండు వేసుకొని రైతు నాయకులను తిరుగుతారు. ఇక బ్యాచ్ ఉన్నదోటి ఇక వాళ్ళు వచ్చి రకరకాలుగా మాట్లాడతారు. ఆ బ్యాచ్ అంతా మన ఎలక్షన్లలో ఆ బ్యాచ్ అంతా కేసీఆర్ గారిని విమర్శించుకుంటా రైతు నాయకులు అని చెప్పుకొని ఆ కలెక్టర్ ఆఫీస్ ముందర తహసీల్ చౌరస్తా కడ కోరుట్ల మెట్పల్లి కడ పోయి తిరిగే బ్యాచ్ అంతా మోడీ గారికి పోయిన ఎలక్షన్లు సపోర్ట్ చేశారు బీజేపీకి. ఆ మోడీ గారే మొన్న స్వయాన రైతు చట్టాలు నేను తప్పుగా తెచ్చిన అని చెప్పి క్షమాపణ కోరారు, క్షమాపణ కోరారు. అదేవిధంగా నేను ఈ నాయకులందరినీ కోరుతున్నా, మీరైతే చెంపలు వేసుకొని ముక్కుపోయికి రాయాలి, కానీ వీళ్ళు మా రాయరు. ఎందుకంటే వీళ్ళకు అంత ఆత్మగౌరవం కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఎటు పెట్టి బజార్లో పడాలి, ఏదో రకంగా పేపర్లలో కనబడాలి. మేము ఆడాయిలో ఓడుతుంటే ఇక మా తమ్ముళ్ళు వచ్చిన తర్వాత టీవీలలో చూపిస్తారు, టీవీలలో చూపిస్తే అందరికీ మేము రైతు నాయకులు అని కనబడాలని ఒకే ఏకైక లక్ష్యం. అది మనం జయించాలి నాయకులు. ఇవాళ చూస్తున్నాం మనం ఒక్కరు నేను విమర్శించడానికి కాదు, ఎందుకంటే మనకు విమర్శించే అవసరం లేదు, కానీ మనకే చెప్పుకోవడానికి ఎంతో ఉన్నది. ఇవాళ రోజు విమర్శించే నాయకులు జాబితాపూర్లో భూమి ఉంటే ఇగో ఈసారి పంట కూడా 55 వేలు వచ్చింది. ఈసారి పంట కూడా వారి ఇలా జన్మదినం జరుపుకుంటున్నారు. ఇవాళ మీడియా సందర్భంలో ఈ సందర్భంలో జీవన్రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ తప్పట్టుకుంటారు వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా 100 ఏళ్ళు ఇండే వరకు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండారు, కానీ ఇవో విమర్శిస్తూ ఉంటారు ఇదేనండి. ఇవాళ వాళ్ళకి ఇంకా భూములు ఇంకా బాగాలు ఉన్నాయట వారి కుటుంబ సభ్యులకు నాకు తెలియదు, కానీ మన దగ్గర ఉన్నదైతే నాకు ఎరుక. ఇవో 55 వేల రూపాయలు ఇప్పుడు ఈ పండగ వచ్చినాయి, అంటే 7 విడతలైనా దగ్గర దగ్గర 3-3.5 లక్షల రూపాయలు వచ్చినాయి. కాబట్టి
ప్రతి వాళ్ళు విమర్శ అంటే ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని కుటుంబం ఉందా? సంజయ్ కుమార్ కుటుంబంకి వెళ్ళి, జీవనరెడ్డి గారి కుటుంబంకి వెళ్ళి వెళితే మా అవ్వలు అయ్యలు అందరి కుటుంబాలలో ఏదో తీరు, ఏదో తీరు. అయితే తల్లిదండ్రులకు పెన్షన్, లేకపోతే పిల్లలకు చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్, కళ్యాణ లక్ష్మ కేసీఆర్ కిట, ఉచిత కరెంట్, ఏదో ఒకటి. ఆఖరకు మా అన్న వకీలు అయితే కొంచెం వకీళ్ళకు కూడా కరోనా వస్తే 10,000 ఇచ్చారు, ఉన్నమాట చెప్తున్నా 10,000 ఇచ్చారు. ప్రైవేట్ టీచర్లు ఈ రకంగా లక్ష రుణమాఫీ చేశారు రైతన్నలకు. అయితే చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది. ఇవాళ ఇంతకుముందు సోదరి చెప్పినట్టు 22 లక్షల బోర్లు, మొత్తంగా 25 లక్షల కరెంటు మోటార్లు, 10,000 కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం ఫ్రీ కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గర్వంగా చెప్పుడు. ఇవాళ 40 లక్షల రైతన్నలకు రైతు బీమా చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వేల రైతులు చనిపోతే ఇప్పటికీ 3,450 కోట్లు, 3,450 కోట్ల రూపాయలు 70,000 రైతు కుటుంబాలకు, రైతు చనిపోతే అవ్వలకు అక్కలకు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క జగిత్యాల జిల్లాలో 2,400 మంది చనిపోతే 110 కోట్ల రూపాయలు ఆడబిడ్డల కన్నీళ్లు చూసి ఇండ్ల అకౌంట్లో ఇస్తే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఒక్క జగిత్యాల నియోజకవర్గం చూస్తే 560 మంది రైతన్నలు చనిపోతే ఆ ఆడబిడ్డల అకౌంట్లలో ఇప్పటికీ 27 కోట్ల రూపాయలు ఇస్తే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. వీళ్ళు ఎన్నడన్నా ఒక్క నియోజకవర్గంలో 27 కోట్లు వేసినాం, మొత్తం జగిత్యాల జిల్లాలు కలిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నడన్న 27 లక్షలు ఒక సంవత్సరం ఇచ్చిండ్రా ఎన్నడన్నా? అసలు ఆలోచన వచ్చిందా? ఏనాడైనా ఆలోచించిండ్రా? ఇవాళ ట్రాక్టర్లు ఉంటాయి, రైతు ఉంటాడు, చాలా కష్టాలు ఉండే అంతకుముందు రైతుకు ఎన్నడన్నా ట్రాక్టర్కు రవాణా పనులు మాఫ్ చేసిండ్రా వీళ్ళు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు 90,000 ట్రాక్టర్లు ఉండే వ్యవసాయ ట్రాక్టర్లు, ఇవాళ అవి 2,14,000 పోయినాయి. అంటే 2 ఇంతలైన ట్రాక్టర్లు ఎందుకైనాయి? సాగు భూమి ఒకనాడు 50,000 ఎకరాలు ఉంటే ఎక్కువ, ఇవాళది 140,000 ఎకరాలకు పోయింది, 140,000 ఎకరాలకు పోయింది. వడ్లు చూస్తే 34 లక్షల మెట్రిక్ టన్నులు వండిన వడ్లు ఇవాళ 120,000కు పోయినాయి, 116,000. 3 అంతలు పత్తి చూస్తే అది డబల్ అయింది. ఏ పంటలను చూడని ఇవాళ డబల్ వండినాయి. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం, ఇదే నాయకులు అడుగుతున్న జగిత్యాల జిల్లాది మొత్తం లెక్కలు మన దగ్గర ఉన్నాయి. తెలంగాణ రాకముందు కింద మీద పడితే కూడా 11 లక్షల మెట్రిక్ టన్ల కంటే ఎక్కువ కొనకపోదురు, 11 లక్షల మెట్రిక్ టన్ల కంటే ఎక్కువ. ఇవాళ మనం 55 లక్షల మెట్రిక్ టన్లు కూడా కొన్న రోజులున్నాయి మొన్న ఎండాకాలం, ఇప్పుడు మొన్న కూడా 37 లక్షల మెట్రిక్ టన్లు కొన్నాం. ఇది మామూలు విషయం కాదు. అంటే వాళ్ళకంటే 5 అంతల వరి ధాన్యాన్ని ఇవాళ ఎక్కువ కొనుగోలు చేస్తున్నాం. ఇక వాళ్ళ వీళ్ళు అంటారు మీరు కొన్నారా అని, బరాబర్ మేమే కొన్నామని చెప్తా. మొన్న ఈ పంటకు ఏదైతే రైతన్నల అకౌంట్లలో 700 కోట్లు జగిత్యాల జిల్లాల పడ్డాయో మా నాయకులందరూ కూడా రైతన్నలందరూ తెలుసుకోవాలి అన్న రైతు సంబంధ సమితి నాయకులు వచ్చి వారికి స్వాగతం తెలియజేస్తున్నారు. లేదు 700 కోట్ల రూపాయలు పడ్డాయో ప్రతి రూపాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా వేసిందని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా. ఈ 700 కోట్లలో 7 రూపాయలైనా కేంద్ర ప్రభుత్వం ఇంక ఇచ్చిందా? పోయిన వేసవికి 18,000 కోట్ల రూపాయలు పెడితే, 18,000 కోట్ల రూపాయలు రైతన్నల అకౌంట్ అయితే వేసంగి మెల్లగా మెల్లగా ఇప్పటికీ 12,000 కోట్లు మాత్రమే ఇచ్చింది, ఇంకా 6,000 కోట్ల రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు. ఎందుకు బాకీ ఉన్నావయ్యా అని అడిగితే నువ్వు బియ్యం ఇయ్యలేదు అంటావు. బియ్యం ఎందుకు ఇస్తలేమంటే ఇవాళ రైస్ మిల్లలకి నువ్వు బియ్యం నువ్వు తీసుకోకపోతేవి, ఒక్క గోధుమ కట్టకపోతేవి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ప్రతిరోజు కుముక్కైన బీజేపీలతోటి, ఇవాళ జీవన్రెడ్డి గారు ఏనాడని అడిగినా ఎఫ్సీఐ గోదాం ఎందుకు కట్టలేదండి? కాంగ్రెస్ నాయకులు అడిగినా ఏనాడన్నా? మీ రైతు నాయకులు అడిగినా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములు ఎందుకు కట్టలేదని? ఒక్క గోదాం 7 సంవత్సరాలు కట్టినా జగిత్యాల జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకనాడు 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉంటే ఇవాళ 24 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోదాములు కట్టింది 6 రెట్ల గోదాములు కట్టింది రైతుల కోసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవేదో కాగి లెక్కలో కాదు జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ఓ 500 లారీ పట్టే 5000 మెట్రిక్ టన్నుల గోదాము కట్టాం రాయకల్లో ఉండడం ఒక గోదాము అన్న ఇవాళ రాయకల్ల కట్టాం ఇక మా అండంలో సరంగాపూర్ బీర్పూర్ నాయకులు ఒక్క గోదాము అని ఉండనా ఇవాళ 3000 మెట్రిక్ టన్నులది ఇవాళ సారంగాపూర్లో కట్టినాం ఎన్నడన్న ఆలోచన చేసినాం మరి ధాన్యం పంట 500 అవుతుంది మనం ఆఖరికి మరి 200 గోదాములు పెట్టాలి బియ్యం వస్తుంది బియ్యం నిల్వ చేయాలని ఆలోచన చేసినా చేయకపోయి దాంతో ఆ గోదాములలో అట్లనే ఉంటే ఆ బియ్యం రైస్ మిల్లలో ఇట్లే ఉంటే వాళ్ళ బిల్లుని చేయకపోయి తీసుకపోకపోయి మళ్ళీ పైసలు ఇవ్వకపోయి ఇదంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతున్నది రేపటి నాడు మేము కొనమని చెప్పడానికి కొన్ని సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ వేసిన కుట్ర కానీ దీనికి బీజం వేసింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి రైతు నాయకులు మీడియా ద్వారా దీనికి బీజం వేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు వ్యవసాయ విధానాలను మార్చుకోమని చెప్పి ఇవాళ అప్పుడప్పుడు మాట జారుతున్నారు వాళ్ళు పెట్టిన దాన్ని వాళ్ళు ఇంట బీజాన్ని ఈ చెట్టులెక్క వేయించి ఇక తప్పైందని చెప్పి చెంపలు వేసుకొని మళ్ళీ విడ్రా చేసుకున్నారు కానీ అది కూడా టెంపరీగానే మళ్ళీ వేరే రకంగా మారుస్తారు వాళ్ళు కొనే అవకాశం లేదు వాళ్ళే నిజంగా నిబద్ధత ఉంటే ఆరుగురు మంత్రులు మన పార్లమెంట్ సభ్యులందరికీ అందరూ ఢిల్లీలో అన్ని రోజులుంటే ఏమన్నా మాట ఇచ్చిండ్రా ఎన్నిసార్లు కలిసిరా మన పేపర్లలో చూసినాం టీవీలలో చూసినాం ఏనాడు మాట ఇవ్వకపోగా ఇంకా ఉల్టా అబద్ధాలు చెప్తారు ఇక్కడ బీజేపీ నాయకులు మేము కొనమన్నామా మేము తీసుకోమన్నామా నీ పాత ఏపడే ఏ సంఖ్య బియ్యమే ఇప్పుడు తీసుకోకపోతే నువ్వు గోదావరి కట్టకపోతే ప్రైవేట్ గోదావరి వాళ్ళు నాసుపల్లి బలవంతాపూర్లో మొన్న తీసుకున్నారు మొన్న ఇన్ని రోజులు అవి ఖాళీ ఉండే మరి ఇవన్నీ కూడా మన ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉన్నది కానీ మన కేసీఆర్ గారు అడగక ముందే తెలంగాణ రైతులు కష్టాలలో ఉన్నారు వీళ్ళని మనం ఆదుకోవాలంటే ఏమేం చేయాలని చెప్పి చెరువులు దబ్బడంతో మొదలు పెడితే మిషన్ కాకతీయ 1 2 3 4 మొదలు పెడితే దాంతో పాటుగా కాలువలు ఎక్కడుంటే అక్కడ చెరువులు నింపడానికి తూలు పెట్టే కార్యక్రమం ఉన్నవాడే చెప్తున్నాను వీడున్న చాలా మంది కుటుంబ సభ్యులకు వస్తున్నాయి రోజు ఇంతకుముందే ఒక పేరుతో సహా చెప్పిన మీ నాయకులే కూడా చెప్తా చిట్ట లక్ష్మీపూర్ చిట్ట మొత్తం ఉన్నది ఇక జాబితా కూడా అంతా చిన్న కాబట్టి ఒక్కొక్క రైతు అకౌంట్లో ఎంత లబ్ధి పొందిరు ఒక్కొక్క రైతు ఎన్ని వడ్లు పండితే ఎన్ని కొన్నాం మనం ఏ రైతు చనిపోతే ఎంత బీమా ఇచ్చినాం ప్రతిదీ లెక్కలతో ఉన్నారు తప్పకుండా మేమందరం నేను ఒక్కనే కాదు మేమందరం ఊరూరా వాడవాడ తిరిగి సంబరాలు జరుపుకుంటాం చేసింది చెప్తాం గర్వంగా చెప్తాం ఈ సందర్భంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మార్కెట్ చైర్మన్ గారికి ఇందులో పాల్గొన్న నాయకులందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై తెలంగాణ జై కిసాన్ జై హింద్.